గజ్వేల్ మండలం రంగంపేట గ్రామ సర్పంచ్ లలితా మనోహర్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సర్పంచ్గా ఎన్నికైనాను మరియు తదుపరి 13 నుంచి 18 వరకు ఎన్నికైనాను సర్పంచ్గా. ఎన్నికైన నుంచి అభివృద్ధి పరులు గ్రామంలో ఏనాడు చిన్న పల్లె ఉండను. అటువంటి పల్లెను ఏబీ సీసీ రోడ్లు, మైలాం బిల్డింగ్స్లు, 2 కోటి 50 లక్షలతో సీసీ రోడ్లు, మైలా బిల్డింగు, శ్మశాన వాటిక, ఎన్నో అభివృద్ధి హరితారం, ఇవన్నీ గ్రామం చిన్న గ్రామాన్ని ఇలా మన గజ్వేల్ మండలంలో ఎంతో అభివృద్ధి చేసినాము. ప్రజలు మనకు ఏకగ్రీవం ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ సేవలు, మళ్ళీ మిషన్ పగరనేత, ఇంటింటికి నల్లాలు, ఇంటింటికి తాగునీరు 370 నల్లాలు ఇంటింటికి పెట్టుకొచ్చినాము. ఇప్పుడు ఇది మన కేసీఆర్ ఘనత. ఎన్నలేని భారతదేశ సరాజ్యములు లేనటువంటి మన తెలంగాణ కేసీఆర్ మన గ్రామాల మీద ఎంతో అభివృద్ధి చేసి ఇవాళ ఎన్నో నిధులిచ్చి మన ప్రజలకు జీవనోపాధి ఇచ్చాడు. మరి ఇవాళ మన రైతు గురించి ఆలోచన చేసిన ఒక కేసీఆరే మనకు మన గ్రామ ప్రజల రైతు కష్టాలు ఏమున్నాయి ఏమి కథ అని రైతు బంధు పథకం అని ఎకరాకి ఇవాళ 5000 రూపాయలు ప్రజలకు ఒక కష్ట నిశాలది కాదు అమలు చేసాడు. మళ్ళీ రైతు బీమా, జీవిత బీమా కూడా.